రెండు గంటల క్రిందట ఒక పెద్ద వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేసి సార్ ఆంధ్ర అంతా కాలిపోతుంది మీరేం చేస్తున్నారు అమెరికాలో అర్జెంటుగా వచ్చేయాలంటే ఆయనతో నేను చెప్పా జనవరి ఆరవ తారీఖున చాలా సీరియస్ సిచ్యువేషన్ వాషింగ్టన్ డీసీలో ఉంది లక్షల మందిని ట్రంప్ పిలిచారు అమెరికాని ఘోరంగా నాశనం చేసేస్తున్నారు ఆయన ఓడిపోయినా నేను ఒక రెస్పాన్సిబుల్ లీడర్గా ట్రంప్ను ఓడించినందుకు నేను ఉండాలని చెప్పాను క్రిస్మస్ ప్రోగ్రామ్కి వచ్చి తిరిగి వచ్చేయడానికి ప్లాన్ చేశాను ఏది ఏమైనప్పటికీ ఒక రెండు సంవత్సరాలు ఏప్రిల్ పదికి రెండు సంవత్సరాలు అవుద్ది నూతనంగా ఎలక్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మనం ఏం చేయాలన్నది డిసైడ్ చేద్దామనే లోపుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు రాష్ట్రాన్ని దుమారెక్కు ఎంత ఘోరంగా ఆయన మాట్లాడాడంటే క్రీస్తుని క్రైస్తవుల్ని తిడుతూ ఆయన మాట్లాడే విధానం నిజంగా ఆయనకి పిచ్చి పట్టిందా ఒక పెద్ద మనిషి ముసలైపోయారు ఇవాళ రేపో పోతారని ఆయనే చెప్పారు కొడుకుని ముఖ్యమంత్రి చేయడానిక లక్షల కోట్లు దోచుకున్న డబ్బుని కాపాడటానిక ఈ భూములన్నీ ఆయన చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాయని జగన్ రోహన్ జగన్మోహన్ రెడ్డి మీద వార్ డిక్లేర్ చేశారా లేదా ఆర్ఎస్ఎస్ బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్తు ఇచ్చిన నోట్స్ ఆయన చదువుతున్నారా మూడు నాలుగు పేజీలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడలేదు ఒక ఫార్మర్ ముఖ్యమంత్రిలాగా మాట్లాడలేదు కానీ ఆయన చరిత్రను ఆయన మర్చిపోయి ఆయన లెక్చర్లు ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడే కాదు అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు క్రైస్తవులందరికీ తెలుసు ఒక క్రైస్తవుడు హిందూ మందిరాలకి వెళ్ళి పూజ చేయుడు హిందువులు హిందూ మందిరాలకి మహమ్మదీలు మాస్క్కి క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు ఇప్పుడు నార్వే న్యూస్ స్టోరీ అని వాచ్ చేయండి భారతదేశంలో ఏడుగురు ఏడు ప్రధానులైన ముఖ్యులైన రిలీజియస్ హిందూ ముస్లిం క్రిస్టియన్ జోయిష్ బుద్ధిస్ట్ అందరు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ప్రపంచంలో అన్ని దేశాల్లో నేను రిలీ కుల మత కులానికి మతానికి ప్రాంతీయానికి దేశానికి అతీతంగా నేను పని చేయబట్టే కదా ఇండియా పాకిస్తాన్లో కూడా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు మూడు సార్లు ఆఫర్ ఇచ్చిన తీసుకోవాలి భారతరత్న ఆఫర్ ఇచ్చిన బాలయోగ్ గారు నేను రికమెండ్ చేస్తానన్నా వైస్ ప్రెసిడెంట్ షకావత్ తీసుకోలే ఎందుకు ప్రపంచంలో ఇంకా శాంతి లేదు గొడవలు ఎక్కువైపోతున్నాయి అని నేను ఎంతో ఏడ్చితో బాధతో కన్నీటితో ప్రేయర్ చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఇంత మూర్ఖంగా మాట్లా అందుకే ఆయన చరిత్ర చూస్తే విచారం కలుగుతుంది ఆయన దేవుణ్ణి దేశాన్ని ప్రజల్ని మోసం చేశాడు జన్మనిచ్చిన తన మామ అంటే పొలిటికల్ జన్మనిచ్చిన మామనే మోసం చేశారు ఎన్టీఆర్ గారి కంటే పెద్ద ఆయన ఎవరుంటారు అంత మంచోళ్ళు ఎవరుంటారు నిస్వార్థంగా సేవ చేసిన సరికదా ఆయన కుటుంబం ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరినీ మోసం చేశాడు మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే పిలుచుకుంటాడు రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్కి రెండు పర్సెంట్ ఓట్ బ్యాంక్ లేదని నాతో నామా నాగేశ్వరరావు పెద్దిరెడ్డి గారు ఉంటుండగా మాట్లాడారు ఒక్క కొడుకు తప్ప ఆయనకి ఎవడ కనబడడం లేదా ఇంత కుళ్ళు కుట్ర శవ కుతంత్ర రాజకీయాలు చేయొచ్చా అందుకనే టీవీ ఓనర్స్ అందరూ ఆయన విడిచిపెట్టేశారు తెలిసే నామా నాగేశ్వరరావు పెద్దవారు అందరూ ఇంకెందుకు పేర్లు చెప్పడం పెద్దిరెడ్డి గారు ఒకరనే కాదు వందలో వంద మంది ఆయన్ని విడిచిపెట్టేశారు ఇంకెవరికో గతి లేక ఇంకా ఆయన పార్టీలో కొంతమంది ఉన్నారు తప్ప బీజేపీలో ఎంతమంది ఎంపీలు కలిసిపోలేదు రమేష్ ఏంటి సుజనా చౌదరి ఏంటి మొత్తం అందరూ ఎందుకు ఆయన ఎంత మోసగాడో అందరికీ తెలుసు అందరికంటే ఎక్కువ నాకు తెలుసు ఆయన ఎప్పుడు నన్ను కలిశారు మీ అందరికీ తెలుసు ఎన్ని ఇరవై ఐదు సంవత్సరాలు నన్ను ప్రశంసించి వాడుకొని దీవించబడి పొలిటికల్గా అన్ని విధాలు వాడుకొని ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందు ఏడు సంవత్సరాలు నేను హైదరాబాద్ని డెవలప్ చేశా వందల మంది బిలియనేర్లు తీసుకొచ్చా బిల్ గేట్స్ అంటే ఆయనకి ఎవరికో తెలియదు అందుకే నోరిప్ప ఆయన మాట్లాడ్డు ఈరోజు ఎంత నేను కోపంగా ఉన్నాను